ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సిమరాస్ వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి వాహనం కొనుగోలు చేసే విషయంలో అంతిమ నిర్ణయాన్ని తీసుకుంటారు చివరికి వాహనాన్ని కొనుగోలు చేస్తారు సంతాన సంబంధం విషయాల్లో కుటుంబ పరమైన విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తారు అనవసరమైనటువంటి తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలని దాన్ని పరిష్కరించే వాళ్ళు వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడాలని వాళ్ళ పరోక్షంలో మీరు బాధ్యత తీసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడాను కెలకూడదని ఓ నిర్ణయం తీసుకుంటారు ఇదంతా కూడా మీ నెత్తిన వేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పరిష్కరించమని చెప్పని కొంతమంది వ్యక్తులు చాలా మంచిగా ఆడటం జరుగుతుంది కానీ వాళ్ళ ఉద్దేశం వేరు వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించి మీరు తెలివిగా తప్పుకుంటారు ఆర్థికపరమైన విషయాలు వారాంతంలో అనుకూలంగా ఉన్నాయి మీ చేతికి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి పరిస్థితిగా గోచరిస్తుంది విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు ఇవన్నీ కొంత చికాకు వచ్చినప్పుడు కూడాను ఎట్టకేలకు విజయవంతమవుతాయి ఎంతో ఆర్థిక పలాన్ని రాజకీయ అధికారుల పలుకుబడిని ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లల్ని చదివించడం అనేది ఒక బ్రహ్మ ప్రళయంగా మారుతుంది ఈ విషయంలో ఎంతగానో ఇబ్బంది పడతారు మానసికంగా ఏది ఏమైనప్పుడు కూడాను వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పని మీరు కోరుకోవటం వల్ల ఈ రకమైనటువంటి శ్రమని మీరు ఓచుకోగలుగుతారు అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో ఎన్ని సంబంధాలు వచ్చినా దగ్గర దాకా రావటం దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది దాదాపు నిశ్చయితాంబూరాలు తీసుకునే పరిస్థితి వరకు వచ్చినటువంటి సంబంధం కూడా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో మీకు అర్థంగానేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క సింహరాశికి శుక్రగ్రహ దోషం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది అందుకని భృగుపాసుపద హోమం చేయిస్తే మంచి సంబంధం కుదురుతుంది వివాహ జీవితం కూడా బాగుంటుంది ఈ విషయాన్ని మహర్షులు చెప్పారు కనుక మీరు దీన్ని ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వ పరంగా కానివ్వండి ప్రైవేటు పరంగా కానివ్వండి పెద్ద ఆటలు వస్తాయి కొంతమందికి కమిషన్లు సమయానికి ఇచ్చి వాళ్ళని లోబర్చుకొని మీ పని మీరు చేయించుకోగలుగుతారు లంచాలు ఇవ్వటం మీ యొక్క ప్రవృత్తికి విరుద్ధమైనప్పుడు కూడాను తప్పనటువంటి పరిస్థితిలో అయిన వాళ్ళు ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లంచాల ఇచ్చి పనులు చేయించుకుంటారు ఓ పది రూపాయలు లంచం పెడతారు వంద రూపాయలు సంపాదించుకుంటారు ఇదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి చరిత్ర దాన్ని మీరు కూడా అమలు చేస్తారు నలుగురితో పాటు నారాయణ పదమూలతో పాటు గోవింద మనమే పెద్ద ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలను పెట్టుకోనక్కర్లేదు నలుగురు వెళ్ళే దారిలోనే వెళ్ళి మనకు కావాల్సిన ప్రయోజనం మనం సిద్ధింపజేసుకుందాం మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క భావాల్ని చెప్పి ఇంతవరకు విరోధం అయింది ఇంతవరకు నష్టం జరిగింది చాలు అని చెప్పని ఒక కఠినమైన నిర్ణయానికి మీరు రాగలుగుతారు కానీ మీలో ఉన్నటువంటి సమాజ సేవా భావం మాత్రం పోదు మీ చేతిలో ఉన్న సహాయాన్ని ఇతరులకు అందిస్తారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు బాగుంటాయి ఒక ఉన్నత స్థానంలో ఉండి మీరందరికీ అందరికీ సరి అయినటువంటి న్యాయాన్ని చేస్తారు ఎక్కడ కూడా కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాన్ని మీరేమీ మనసులో పెట్టుకోరు ఎక్కడైతే మెరిట్ ఉంటుందో అక్కడ ప్రోత్సాహం అనేది మీ ద్వారా అందరికీ లభిస్తుంది కార్యాలయంలో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అన్యాయం అయిపోయిన ఇబ్బంది పడుతున్న వాళ్ళు అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ద్వారా న్యాయం జరుగుతుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మానసికమైనటువంటి సంతోషం మానసికమైనటువంటి బలం కలుగుతుంది అదేవిధంగా కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ సింహరాశి వారు ఊర్ణమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్నటువంటి మానసిక సిద్ధి ఏదైతే ఉందో అది మీరు పొందగలుగుతారు ఆ సిద్ధగంధానికి అంతటి శక్తి ఉంది దేవత సంబంధమైనటువంటి చెట్ల నుంచి స్వీకరించిన వేళ్ల నుంచి స్వీకరించినటువంటి భస్మంతో దాన్ని తయారు చేస్తారు కనుక సిద్ధగంధంతో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఈ సింహరాశి వారికి తిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి